నమస్తే వెల్కమ్ టు టీవీ ఉన్న ఊరు వదిలి పొట్ట చేతిన పట్టుకుని వలస వెళ్లేవారెందరో వెళ్లిన చోట సరైన ఆధారం ఆదరణ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ అవసరమైతే అవమానాలను సైతం భరిస్తూ జీవిస్తూ ఉంటారు నిరాశకు గురై బాధపడేవారు కొందరైతే ఊపిక నశించినప్పుడు ఎదురు తిరిగి పోరాడేవారు ఎందరో అయితే కళ్లెదుట జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ నిల్చొని చూసిన చిన్నాడి మనసులో మెదిలిన ఆలోచనే అతడిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది ఒక అవమానం అతనిని పూర్తిగా ఆలోచింపచేసి ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది ఒక్క సంఘటన జీవితాన్ని పూర్తిగా మార్చి సంఘంలో గౌరవించేలా చేసింది ఆ దుర్ఘటన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునేలా చేసింది అవమానాలు పడ్డచోటే అభిమానించేలా చేసుకున్నాడు అతనే జడ్జి కమలేష్ బీహార్ నుంచి బతుకు తెరువు కోసం ఢిల్లీకి వెళ్లిన కమలేష్ విజయగాథను తెలుసుకుందాం లోని మారుమూల ప్రాంతం సహ్రాసా గ్రామము ఆ గ్రామంలో చోలే బటూరేది నిరుపేద కుటుంబం బతుకుదెరువు కోసం ఆ కుటుంబం పంతొమ్మిది వందల తొంభై రెండులో దేశ రాజధాని ఢిల్లీకి వలస వెళ్లారు ఢిల్లీకి వలస వెళ్లి ఎర్రకోట వెనకాల ఓ చిన్న పూరింట్లో జీవిస్తూ ఉండేవారు పొట్టకూటి కోసం చోలే బటూరే చోలే ఓ దుకాణాన్ని నడిపేవారు తండ్రికి చేదోడుగా నాలుగేళ్ల కమలేష్ అదే దుకాణంలో పనిచేస్తూ ఉండేవాడు ఒకరోజు ఎర్రకోట వెనకాల నివసిస్తున్న గుడిసెలన్నింటినీ ఖాళీ చేయించాలని పోలీసులు అక్కడికి చేరుకున్నారు అయితే పోలీసులు గుడిసెలను ఖాళీ చేయించడంలో అక్కడి నిరుపేద కుటుంబాలతో అమానుషంగా వ్యవహరించారు గుడిసెల్లో నివసించే వారంతా ఎంతో బతిమరాడినప్పటికీ పోలీసులు కఠినంగా వ్యవహరించటంతో అక్కడే ఉన్న కమలేష్ తండ్రి వారితో మాట్లాడే ప్రయత్నం చేశాడు ఇక కమలేష్ తండ్రికి పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది ఈ ఘర్షణలో కమలేష్ తండ్రిపై ఓ పోలీసు చేయి చేసుకున్నాడు ఇదంతా అక్కడే ఉన్న నాలుగేళ్ల కమలేష్ కళ్ళ ముందే జరుగుతుంది కానీ ఏం చేయలేని నిస్సహాయ స్థితి అతనిది తన తండ్రిపై చేయి చేసుకున్న కమలేష్కి పట్టలేనంత కోపం వస్తున్నప్పటికీ తాను ఏం చేయలేని చిన్నవాడు ఇక పోలీసులకు తన తండ్రి చోలే బటూరేకి మధ్య జరిగిన ఘర్షణలో పోలీసుల కంటే జడ్జిలే గొప్పవారు అని తండ్రి అన్న మాటలు చిన్నాడి మనసులో బలంగా నాటుకుపోయాయి ఆ తర్వాత రాత్రంతా ఇదే ఆలోచించుకుంటూ తన తండ్రిని జడ్జి అంటే ఏంటి అని ప్రశ్నించాడట ఇక తన తండ్రి న్యాయమూర్తులు గొప్పవాళ్ళు పేద ధనిక తేడా లేకుండా న్యాయం చేసే మహోన్నతమైన వారు అని చెప్పాడట దీంతో కమలేష్ పోలీసుల కంటే న్యాయమూర్తులే గొప్ప అని మన కళ్ల ముందు జరిగే అన్యాయాలను ఎదిరించి న్యాయం చేయాలంటే జడ్జి అవుదామని నిర్ణయించుకున్నాడు కానీ తన కుటుంబ పరిస్థితుల కారణంగా ఆ కళ నెరవేర్చడం అంత సులువు కాలేదు ఎంతో కష్టపడినప్పటికీ ఎన్నో మార్లు అతనికి నిరాశే మిగిలింది అయినప్పటికీ వేయలేదు కమలేష్ కూటమికి భయపడేది లేదు గెలిపే లక్ష్యంగా అడుగులు ముందుకు వేశాడు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తండ్రి సహకారంతో మెరుగ్గా సన్నద్ధమయ్యాడు పేదరికాన్ని లెక్క చేయకుండా రాత్రింపవళ్లు కష్టపడి చదువుకున్న కమలేష్ బీహార్లో న్యాయమూర్తుల నియామకం కోసం నిర్వహించిన జ్యుడీషియల్ సర్వీస్ పరీక్షలు రాశాడు ఆ పరీక్షల్లో అరవై నాలుగవ ర్యాంక్ సాధించాడు తన తండ్రి ఆశయానికి అనుగుణంగా జడ్జిగా ఎంపికయ్యాడు దీంతో కమలేష్ కుటుంబ సభ్యులతో పాటు సహరాస గ్రామస్తులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆ గ్రామస్తులు కమలేష్ జడ్జి అయినందుకు నాకు సంతోషంగా ఉందని వాళ్ల కుటుంబ పరిస్థితి పేదరికంలో ఉన్నప్పటికీ చోలే బటూరే దుకాణం నడుపుతూనే తన కొడుకును జడ్జిని చేశాడని అలాగే కమలేష్ కూడా ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ ఎదుర్కొంటూ అనుకున్నట్టుగా జడ్జి అయ్యి గ్రామం పేరు నిలబెట్టాడని ఆ గ్రామస్తులు కమలేష్ని పొగుడుతున్నారు